Hi guys, welcome back to my channel. Bhuvikapsr talks. Mila yorana matram sarana chali visit cheste channel subscribe cheyandi daily faroniki try cheyandi. Ika ee roju vachesi ee temple memu Banglore nunchi ooty ki travel chestunnamandi. After covid second wave tarvata ee journey start avutundi maadi. Maa plan endante manam Banglore lo start ayi Mysore ki velli Mysore lo Chamundeshwari temple darshanam cheskuni ala ooty vellalanedi maa plan. So inka alasyam cheyakunde video lo kelipotham. మేము బెంగళూరు నుంచి మార్నింగ్ 7 AM కి స్టార్ట్ అయ్యామండి. మిడిల్లో చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాలి కదా, టెంపుల్ క్లోజ్ అవుతుందని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. మిడిల్లో బండిపూర్ అన్నీ వస్తాయి కదా, చూసుకొని వెళ్ళాము. మైసూర్లో కూడా మ్యాక్సిమం కవర్ చేద్దాము. మేము ఎన్నిసార్లు వెళ్ళినా కొన్ని కొన్ని మిస్ చేసి వస్తున్నాము. సో మేము అనుకున్న రూట్ ఏంటంటే బెంగళూరు నుంచి మాండ్యా మీదుగా మైసూర్ వెళ్ళి మైసూర్లో అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బండిపూర్ మీదుగా మేము ఊటీ వెళ్ళాలని మా ప్లాను. సో అలా జరుగుతుంది మా జర్నీ. ఇప్పుడు మేము టీ బ్రేక్ చేసామన్నమాట. స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్ వేసాము ఉడిపిలో. టీ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. యాక్చువల్గా టిఫిన్ కూడా బాగుంటుంది. మార్నింగ్ 7 AM ఏం టిఫిన్ తింటామని ఇక్కడ టీ బ్రేక్ వేసామన్నమాట. టీ బ్రేక్ ఓకే బాగున్నాయి. తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. చూడొచ్చు ఫుల్ రెయిన్ అండి. బెంగళూరు నుంచి ఊటీ వరకు రెయిన్ పడుతూనే ఉంది. తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత ఇక్కడ బిడెద్ది అంట ఇక్కడ హోటల్లో వేసామన్నమాట. టిఫిన్కి వేసాము. బాగుంది టిఫిన్. మరీ అంత అంబియన్స్ అంత ఓన్ లేదు కానీ టేస్ట్ అయితే బాగుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఇడ్లీ చాలా పెద్దదిగా ఉంది. ఇడ్లీతో పాటు మనం ఏది ఆర్డర్ చేసినా కాంప్లిమెంటరీగా పెద్ద వడ అయితే ఇస్తున్నారు. పూరి కూడా బాగుంది. నాకు వడ అంటే చాలా ఇష్టం. వడ స్పెషల్గా ఆర్డర్ చేద్దాం అనుకునే లోపల వాళ్ళ ఏం ఆర్డర్ చేసినా పూరి ఆర్డర్ చేసినా దోశ ఆర్డర్ చేసినా కాంప్లిమెంటరీగా మనకి వడ అయితే ఇచ్చేస్తున్నారు. ఓకే రేట్స్ కూడా ఓకే ఉంది. హైవేలో ఇంతకన్నా తక్కువకు రాదని బాగుంది. ఎక్కడైనా ఇలా బిడది అంట మనం బెంగళూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 అవర్కి 2 అవర్స్కి అయితే వస్తుంది బిడది అంట ఏరియా. బాగుంది చూసుకొని ఎవరికైనా నేను లొకేషన్ షేర్ చేస్తాను, వీలుంటే విజిట్ చేయండి ఒకసారి. తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు మా చెప్పాను కదా మాండ్యా మీదుగా మేము మైసూర్ వెళ్ళి మైసూర్లో అమ్మవారి టెంపుల్ ఫస్ట్ అమ్మవారి టెంపుల్ అనమాట. తర్వాత ఇంకేదైనా కవర్ చేద్దాము అనుకుని అనుకుంటున్నాము. సో అలా మా జర్నీ సాగుతూ ఉందన్నమాట. మైసూర్కి ఒక 20 కిలోమీటర్స్ ముందున్నామండి మనము. ఇక్కడ ఒక బర్డ్ విజిటింగ్ ప్లేస్ ఉందంట, రంగనతిట్టు బర్డ్ సెంచురీ. సో మనం ఇప్పుడు సరేలే వచ్చాం కదా చూసుకొని వెళ్దామనేసి ఇక్కడికి వచ్చాం అన్నమాట. చూడొచ్చు ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇక్కడ చూడొచ్చు చెప్పాలంటే అంతగా బర్డ్స్ అయితే అంత వర్త్ ఏం కాదు. వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అయితే ఏం కాదు. బర్డ్స్ అయితే ఏం పెద్దగా ఏం లేదు. స్టార్టింగ్ ఇలా ఎక్స్ప్లోయింగ్ చేసేదానికి ఒక మ్యూజియం లాగా పెట్టున్నారు. జస్ట్ అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం బాగున్నాయి. కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయని పెట్టున్నారు వెనకాలంతా. ఫొటోస్ పెడతాను చూడండి. ఇవంతా ఆర్టిఫిషియల్గా పెట్టింది. ఇది ఒక్కటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం వరకు చూసి ఫోటో దిగాను. అది తప్పితే బర్డ్స్ అయితే ఏం లేవు. చూడొచ్చు ఇక్కడ లగేజ్ ఎంటి టికెట్ కౌంటర్ అంట. బట్ ఈ కోడ్ వల్ల ఏమో కానీ ఎవరు పెద్దగా విజిటింగ్ వాళ్ళు ఎవరు లేరు కదా. సో ఇది ఒక్కటే ఇక్కడ ముసళ్ళు ఉంటుందంట. ఒక్కటి దూరంగా ఒక్కటి కనిపించింది అంతేగాని అంత స్పెషల్గా బర్డ్స్ సెంచరీ బర్డ్ విజిటింగ్ ప్లేస్ అన్నారు కానీ అంతకేం నాకైతే సాటిస్ఫై అయితే కాలేదు. నేను ఇక్కడికి దాన్ని స్పెషల్గా వెళ్ళి చూడాల్సిన అవసరం అయితే లేదని నా ఫీలింగ్. చూడొచ్చు మీరు ఈ వీడియోలో ఈ పక్షులు నార్మల్గా మన విలేజెస్లో కూడా పొలాల్లో ఉంటాయి. అంత వర్త్ అయితే ఏం కాదు కానీ పార్క్ ఫొటోస్కి అలా ఫోటో తీసుకోవడానికి బాగా వస్తాయి. దాని కోసం అయితే వెళ్ళొచ్చు. దూరం వెళ్ళాం కాబట్టి కవర్ చేసుకుందామని వెళ్ళాము. అంత సాటిస్ఫై ఏం కాదు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ ఇదైంది. మైసూర్కి వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. మెయిన్గా మేము అనుకున్నదే అమ్మవారి ఫస్ట్ అమ్మవారి టెంపుల్ అని అనుకొని వచ్చాము. చూడొచ్చు వెళ్తూ ఉంది కానీ అక్కడ బిస్కెట్ అయింది. అమ్మవారి టెంపుల్ క్లోజ్ అంట. మేము ఇంకా కోవిడ్ వల్ల ఏమో అనుకున్నాం కానీ 3 డేస్ క్లోజ్ చేస్తారంట అమావాస్య అప్పుడు. మేము వెళ్ళింది జూలై 18 అనుకుంటా. అప్పుడు అమావాస్య వచ్చింది కదా, 3 డేస్ క్లోజ్ చేస్తారంట. మళ్ళీ ఆగస్టులో కూడా క్లోజ్ చేస్తారంట 3 డేస్. సో అది చూసుకొని వెళ్ళండి. గూగుల్లో కూడా ఎక్కడ అప్డేట్ చేయలేదు వాళ్ళు. బట్ అదైతే లేదు, బిస్కెట్ అయింది మాది. చాలా అప్సెట్ అయ్యాము. బట్ రిటర్న్లో మనం కవర్ చేసుకుందాంలే అనుకొని ఇంకా ఏం చేయలేక వెళ్తూ ఉన్నాము అన్నమాట.
మేము మైసూర్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి, 12:30 అయిపోయింది. ఇంకా అమ్మవారి టెంపుల్ లైఫ్ సార్ డిసప్పాయింట్లో మేము ఇంకా ఫుడ్ గురించి ఆలోచించలేదు. సర్లే కొంచెం హైవేలో తిందాం అనుకుని చూసాం, కానీ ఒక్క హోటల్ కూడా లేదండి. 50 కిలోమీటర్స్ వరకు ఒక్క హోటల్ కూడా లేదు. హోటల్స్ ఉన్నాయి కానీ అన్నీ క్లోజ్ చేస్తున్నారు కోవిడ్ వల్ల. సో మీరు బెటర్ మైసూర్లోనే లంచ్ అయితే క్లియర్ చేసుకుని వెళ్ళండి. లాస్ట్కి ఈ హోటల్ కనిపించింది, ఫుడ్ అయితే అసలేం బాగాలేదు, ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి తినేసామన్నమాట. ఏ చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ఏ హోటల్ చూసినా క్లోజ్, నార్మల్గా అయితే ఉంటాయి కానీ ఈ కోవిడ్లో వల్ల అసలు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో ఏదో ఒకటి ఉండి తినేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇంకా మొత్తం ఫారెస్ట్ ఏరియా వచ్చేస్తుందండి లాస్ట్, ఆ సిటీ ఆ ఊరు అనమాట. ఆ ఊరునే మాకు గుర్తులేదు కానీ లాస్ట్ అనమాట. సో దాని తప్పితే ఇంకేం లేదుగా. మీకు మ్యాక్సిమం 12:00 లోపల మీరు మైసూర్కి వెళ్తే అక్కడే లంచ్ అయితే చేసుకునిండి. ఇక్కడ చూడొచ్చు మీరే ఫారెస్ట్ ఏరియాలో వెళ్తున్నాము, ఎలిఫెంట్స్ చూడొచ్చు మనం దగ్గరగా కనిపిస్తాయండి. ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ చాలా దగ్గరగా చూడొచ్చు మనము. ఒక్కోసారి అయితే రోడ్డు కూడా క్రాస్ అవుతాయంట. ఇక్కడ వాళ్ళు చెప్పుంటారు మీరు వెహికల్స్ దిగొద్దు అని కూడా చెప్పుంటారు, ఫొటోస్ వీడియోస్ అంతా ఏం తీసుకోవద్దు అని చెప్తారనమాట. అని అంతా బోర్డ్స్ అయితే పెట్టుంటారు చూడొచ్చు. జింకలు డియర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ, చాలా చూసాం మేము దగ్గరగానే అన్నిటినీ. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. పిల్లలైతే మా పిల్లలు ఇద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చూడండి ఇంత డిస్టెన్స్లోనే ఉన్నాయి చూడండి ఎలిఫెంట్స్. యాక్చువల్గా ఆపకూడదు కానీ స్లోగా చూస్తూ వెళ్తుందన్నమాట మా వెహికల్. అప్పటికే మాకు ఒక 4:30 అయి ఉంటుందండి, 5 అయిపోయింటుంది, 4:30 అలా ఉంటుంది. ఈవినింగ్ టైంలో కూల్గా క్లైమేట్లో ఈ గ్రీనరీలో వెళ్తుంటే అబ్బా ఫీలింగ్ చాలా బాగుందండి. అసలుకి లైట్గా రెయిన్ పడుతుంది, చల్లగా క్లైమేట్, గ్రీనరీలో మధ్యలో మనం వెహికల్ దూసుకెళ్తుంటే వర్ణన తీరువ మాటలు, చాలా బాగుంది జర్నీ అయితే చూడొచ్చు మీరు. వీడియోలో కొన్ని తీసాను కానీ మిస్ అయ్యి చాలా ఎలిఫెంట్స్, నెమలులు, జింకలు ఇలా చాలా చూసామండి ఈ రూట్లో. ఇది మైసూర్ టు ఊటీ రూట్ అంట, వయా గుడులూరు మీద వెళ్తుంది. ఈ రూట్లో స్పెషాలిటీ ఏంటంటే అంతగా హిల్ రాదనమాట, కొంచెం సేఫ్ జర్నీగా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి కర్ణాటక తమిళనాడు బార్డర్ అండి, ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. మేము ఆర్పిటీస్ అనే నెగిటివ్ రిపోర్ట్ కావాలని వాళ్ళు అడిగారు, మా దగ్గర లేదు. వెబ్సైట్లో ఎక్కడా వాళ్ళు మెన్షన్ చేయలేదండి, మేము ఈ పాస్ మాత్రం అప్లై చేసుకొని వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు అడిగారనమాట, మెయిన్గా మీరు ఇట్లా విజిట్ చేయాలనుకున్నప్పుడు వెబ్సైట్లో లేకపోయినా కానీ బెటర్ ఆర్పిటీస్ ఇది నెగిటివ్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళండి, కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళండి. వాళ్ళు మెన్షన్ చేయడం లేదు కానీ అడుగుతున్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మేము తమిళనాడు వాళ్ళమే ఆధార్ కార్డ్ అంతా చూపిస్తే అప్పటికి 1 అవర్కి ఇంత దూరం వచ్చేసాము రిక్వెస్ట్ చేస్తే, పిల్లలు అందరూ ఉన్నారని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అలో చేశారు. మొత్తానికి మేము రిటర్న్ కూడా వెళ్ళిపోదాం అన్నట్టుగా డిసైడ్ అయిపోయినాం, కానీ ఎలా లాస్ట్కి వాళ్ళు ఎలా రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకొని వదిలేరనమాట. ఇప్పుడు మనం తమిళనాడులోకి ఎంటర్ అయ్యామన్నమాట. తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత మా జర్నీలో సాగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, వీకెండ్లో మాత్రం మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే, ఈ కోవిడ్ తర్వాత ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అడుగుతారు అని అడుగుతారండి ఖచ్చితంగా. సో మీరు ప్లాన్గా వెళ్ళండి దాన్ని బట్టి. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ గుడలూరు దగ్గరికి వచ్చేసామండి. ఇది లాస్ట్ సిటీ, అంటే ఇది దాటిందంటే నెక్స్ట్ మనకు మొత్తం ఊటి హిల్ వచ్చేస్తుంది. ఈ రూట్లో స్పెషల్ ఏంటంటే అంత హెయిర్ పిన్స్ అంత ఏముండదండి. నార్మల్గా మనకి తిరుమలలో వెళ్తే ఎలా ఉంటుందో హిల్ అలాగే ఉంది. యాక్చువల్ మసినిగుడి ఆ రూట్ అయితే చాలా డేంజర్ అంట, కాకపోతే ఒక 50 కిలోమీటర్స్ తగ్గుతుందన్నారు. కానీ ఇంకా మా టెంపో డ్రైవర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది ట్రావెల్ వరకు ఆ రూట్ వద్దు, కొంచెం డేంజర్. ఇదైతే మీరు హిల్లో వెళ్ళిన ఫీలింగే ఉండదు, కొంచెం సేఫ్ జర్నీ అని చెప్పారు. సో మా ఇలా సర్లే ఓకే అని చెప్పేసి మేము ఇలాగే వెళ్తున్నాము. చూడొచ్చు అసలు ఫుల్ మిస్ట్, రెయిన్ పడుతుంది, మిస్ట్ అసలు ఏమీ కనిపించడం లేదు. ఈవినింగ్ ఒక 6:37 అయింది. యాక్చువల్గా మేము అక్కడ వాళ్ళు అక్కడ స్టాప్ చేయకుండా ఉంటే 6:07 కల్లా మేము ఊటీ రీచ్ అవ్వాలి. అక్కడ 1 అవర్ 1.5 అవర్ వేస్ట్ అయిపోయింది. కానీ అలా వేస్ట్ అవ్వడం వల్ల మాకు ఈ మిస్టులో ఈవినింగ్ అయ్యకుంది మిస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది, కొంచెం లైట్గా చీకటి పడుతూ ఉంది. ఆ టైంలో ఇంకా మిస్ట్ ఎక్కువ ఉంది, రెయిన్ పడుతుంది. అసలు జర్నీ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉండిందండి చూడొచ్చు మీరు. ఇప్పుడు మేము మనం ఎగ్జాక్ట్గా హిల్లో వెళ్తున్నాము. మనకి పెద్ద ఈ రూట్లో అడ్వాంటేజే అదంట, హిల్ అనే పెద్ద మామూలుగా మసినిగుడి రోడ్ అంతా ఎక్కువ ఉంటుంది కదా, ఏమనిపించలేదు వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు. కానీ వచ్చే రిటర్న్లో ఈ రూట్ కొంచెం అంటే ఎక్కువ
తిప్పేస్తుంది అనమాట ఎక్కువ, కానీ వెళ్ళేటప్పుడైతే బాగుండింది. చూడొచ్చు జర్నీ ఫుల్ మిస్ట్ కమ్మేసిందండి. అసలుకి మెయిన్గా మీరు ఈ జర్నీలో ఇప్పుడు కోవిడ్ తర్వాత వస్తుంది మాత్రం ఆ కోవిడ్ నెగిటివ్ టెస్ట్ పెట్టుకొని రావడమే బెటర్. మాకు చాలా బిస్కెట్ అవ్వాల్సింది టూర్ మొత్తము, బట్ ఎట్లాగో లాస్ట్ మినిట్లో మేము తమిళనాడు నుంచే వచ్చాం కావని చెప్పి ఆధార్ కార్డు చూపించడం వల్ల వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ లేదంటే ఇంక మేమైతే ఫిక్స్ అయిపోయాము, ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలేమో ఇంత దూరం వచ్చేసి అనుకొని. చాలా బాగుందండి క్లైమేట్కి జర్నీకి. మేము ఊటీకి రీచ్ అయిపోయాము 8:30 రీచ్ అయిపోయామండి మా డెస్టినేషను. చూడొచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో. ఈ వీడియోలో మీకు